మొన్న 16 తారీఖున మీరు అన్నారు, చూసే ఉంటారు వినే ఉంటారు, మధ్యాహ్నం పూట మన నాయకుడు, ప్రియతమ నాయకుడు డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు ఫ్యాన్ కి ఉరేసుకుని మరణించడం జరిగింది. ఆ న్యూస్ వినగానే నేను చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాను, చాలా చాలా షాక్ అయ్యాను. అసలు చెప్పాలంటే ఆ న్యూస్ వినగానే నన్ను నమ్మలేకపోయాను, ఎందుకలా జరిగింది అసలు. చాలా మరీ ఫ్యాన్ కురేసుకోవడం అనేది నేను నిజంగా వాట్ ఎవర్ ఇట్ ఇస్ అసలు ఆ నిర్ణయం తీసుకోవడం అనేది నేను చాలా షాక్కి గురయ్యాను. బికాస్ ఆయన మా ఫ్యామిలీ మెంబర్ లాంటి వారు, ఆయన చాలా మమ్మల్ని ఆప్యాయంగా చూసుకునేవారు మమ్మల్ని. అండ్ హి వాజ్ అ గుడ్ పొలిటీషియన్, వాజ్ అ గుడ్ డాక్టర్. అండ్ అదే కాకుండా మన బసవ తారకరామ ఇంటో యుఎస్ క్యాన్సర్ హాస్పిటల్కి 10 సంవత్సరాలు చైర్మన్గా ఉన్నారు. సో ఇలా ఎన్నో రకరకాల సేవలు చేసుకుని, అదే కాకుండా ఇంకా నసరావుపేటకి 6 టైమ్స్ కంటిన్యూస్గా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అండ్ నసరావుపేటకి ఎంతో అభివృద్ధి చేసిన వ్యక్తి అయినా, ఇప్పుడు ఏదైనా కొంచెమైనా అభివృద్ధి కనబడిందంటే అది కోడెల శివప్రసాద్ గారి చేసిన డెవలప్మెంట్ వల్లే. అలాంటి వ్యక్తి ఈరోజు మన కర్మ మన ముందు లేరు. ఆయన గురించి చెప్పాలంటే కోడెల శివప్రసాద్ గారు నీతికి నిజాయితీకి మరో పేరు. ఆయన ఎప్పుడు ఏ పని చేసినా న్యాయంగా చేయాలి, నీతిగా చేయాలి. ఒక్క రూపాయి ఇక్కడ అవినీతి చేయలేని వ్యక్తి ఆయన, ఒక్క ఆరోపణ లేదు ఆయన. మనం పొలిటికల్ హిస్టరీ చూసుకుంటే, పొలిటికల్ చరిత్ర చూసుకుంటే అలాంటి మంచి మనిషి రాజకీయాలు రాకముందు ఆయన కేవలం 1 రూపాయి తీసుకుని వైద్యం అందించేవారు పేద ప్రజలకి. అలాంటి మహావ్యక్తి ఆయన. మా తాతగారు రాజకీయాలకి వద్దామని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత ఎంతమంది యువకుల్ని పార్టీ ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వటం దొరికింది. డాక్టర్లు కానివ్వండి, లాయర్లు కానివ్వండి, బీసీ వాళ్ళు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఇలా అందరికీ, కొత్త వాళ్ళందరికీ సాధ్య 80% అనుకుంటాను వాళ్ళకి టికెట్ ఇవ్వడం జరిగింది. అందులో కోడెల శివప్రసాద్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన పని చూసి తాతగారు చాలా బాగా పనిచేస్తున్నారు, నీతిగా నిజాయితీగా సిన్సియర్గా పనిచేస్తున్నారు. ఇవన్నీ నచ్చి ఆయన వెనుతట్టి ప్రోత్సహించారు తాతగారు. దాని తర్వాత ఆయన అంచులంచులుగా ఎదిగి మినిస్టర్ గారు 88 నుంచి 89 వరకు హోమ్ మినిస్టర్గా చేశారు. చేసి దాని తర్వాత తాతగారు 9 చెప్పిన తర్వాత ఆయన ఫౌండరు ఆఫ్ బస్సు తరక్రమ ఇండియా యూస్ కెన్ హాస్పిటల్. ఆయన ఈ హాస్పిటల్ను అభివృద్ధి చేయాలి అని చెప్పి ఆయన కోడేశ్వర ప్రసాద్కి ఈ బాధ్యత ఆయనకు అప్పచేయడం జరిగింది. ఎవరైనా ఒక బాధ్యత అప్పచెప్పాలంటే ఒక పెద్ద ఒక క్యాన్సర్ హాస్పిటల్ అంటే చాలా పెద్ద పనిది. అలాంటి పెద్ద హాస్పిటల్ కట్టాలి, ఎంతో అభివృద్ధి చెందాలి అంటే, అది అంత పెద్ద పని చేయాలంటే ఒక మనిషికి అప్పచెప్పాలంటే ఆ మనిషికి అతని బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని అతను చేయగలుగుతాడా లేడా, చేయలేడా, మరి అతను సిన్సియర్గా పనిచేస్తాడు, ఎన్ని రకరకాలుగా చూసుకుంటాడు, ఆయన కెపాసిటీ ఏంటి, ఎన్ని రకరకాలు చూసుకుంటాడు. తాతగారు గుర్తించాడు ఆయన బాగా పనిచేస్తాడు, నీతిగా సిన్సియారిటీగా నిజాయితీగా, టైం అంటే టైంకి వస్తారు, కావాలి 10 నిమిషాలు ముందు వచ్చి కూర్చుంటారు. ఇవన్నీ చూసి ఎస్, కోడెల శివప్రసాద్ గారు నీతిగా చేస్తారు, ఈ ఇండో యుఎస్ క్యాన్సర్ హాస్పిటల్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత తాతగారు కోడెల శివప్రసాద్కి ఈ పని అప్పచేయడం జరిగింది. ఇండో యుఎస్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా చేశారు, కంటిన్యూస్గా 10 సంవత్సరాల పని చేశారు. అండ్ 10 సంవత్సరాల్లో చాలా చేశారండి.
డబ్బు ఇబ్బంది పడి క్యాన్సర్కు ట్రీట్మెంట్ వచ్చే వాళ్ళందరికీ ఉచితంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ అందించారు. ప్రేమతో ఆప్యాయతతో పలకరించేవారు. అలా ఆయన ఇండో క్యాన్సర్ హాస్పిటల్కి ఆయన ఈరోజు స్థాయికి వచ్చిందంటే క్యాన్సర్ హాస్పిటల్. అది బాబాయ్తో పాటు దానికంటే ముందు కోడెల శివప్రసాద్ గారు చేసిన ఈ క్యాన్సర్ హాస్పిటల్ చేసిన అభివృద్ధి పనుల వల్లే ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. దానితో బాబాయ్ గారు దాన్ని ముందు తీసుకెళ్లారు అనుకోండి. కానీ కోడెల ప్రసాద్ అసలు మెయిన్ పర్సన్, ఫస్ట్ నుంచి ఆయన అభివృద్ధి ముందు తీసుకెళ్లారు. అదే కాకుండా చూసుకుంటే రాజకీయ ఆయన ఎవరు అడిగినా ఏ ఎలాంటి సాయం అడిగినా ఆయన ఇమ్మీడియట్గా చేసి పడేశారు. ఆలస్యం లేకుండా చేసి పడేశారు. ఆయన అక్కడ నరసరావుపేటలో తాగునీరు కానీ రోడ్లు కానివ్వండి, అక్కడ కొంతమందికి చాలా మందికి ఉద్యోగాలు వచ్చినాయంటే, కరెంటు కానివ్వండి, ఇవన్నీ వచ్చినాయంటే అది కేవలం కోడెల శివప్రసాద్ వల్లే వచ్చింది, ఇంకా ఎవరి వల్ల కాదు. రాష్ట్ర ప్రజలందరూ ఇది మీకు తెలియలేదు, నిజం లోపల చాలా జరిగినాయి. నిజం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోడెల శివప్రసాద్ని గత 3 నెలల నుంచి హరాస్ చేసింది, చాలా నీచమైన నీచంగా ప్రవర్తించింది కోడెల శివప్రసాద్తో. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా తప్పు చేశారు. 72 సంవత్సరాలు ఉన్న వ్యక్తిని దాదాపుగానే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు వేశారు ఆయన మీద, 20 కేసులు, సాక్ష్యాలు లేని కేసులు. ఏదో ఇప్పుడు ఎస్సీసీ హెరాస్ చేయించాం. నిన్ననే మా చెప్పారు, నేను చూశాను కూడా, నాకు ఇంతకుముందు తెలుసుకోలేదు. అది మన అసెంబ్లీ ఫర్నిచర్ ఆయన ఇంట్లో పట్టుకోవడం జరిగింది. అది 2 లక్షలు, కేవలం 2 లక్షల రూపాయలు ఫర్నిచర్ ఆయన కోడెల శివప్రసాద్ గారు రాశారు లెటర్కి, లెటర్ జగన్కి ఏవని, ఆ ఫర్నిచర్ కాస్ట్ ఎంతో దాన్ని చెప్పండి, మేము తిరిగి నేను ఆ డబ్బు ఇస్తాను, ఆ ఫర్నిచర్ కాస్ట్ ఎంత అయిందో ఆ డబ్బు నేను ఇస్తాను నీకు అని చెప్పి ఇవ్వటం జరిగింది. ఆ ప్రాసెస్లో అనుకోకుండా కోడెల శివప్రసాద్ చంపారు. సో ఆ ఫర్నిచర్ మీరు ఇవ్వలేదని, మీరు దొంగ దొంగ అని చెప్పి ఈ సూటిబుల్ మాటలు ఆయన పుట్టిన ఆ మహా వ్యక్తిని పుట్టిన ఇష్టమైన బిహేవ్ చేశారు. అలాగే నేను మీద కేసు కదా, దానికంటే ఇంకోటి జరిగింది. మొన్న ఎలక్షన్స్ జరిగింది, ఆంధ్ర ఎలక్షన్స్. అప్పుడు నరసరావుపేటలో ఒక పోలింగ్ బూత్కి ఎలక్షన్ సవ్యంగా జరుగుతున్నాయా లేదు అని చెప్పి పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళటం జరిగింది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు రిగ్గింగ్ చేస్తా ఉంటే కోడెల శివప్రసాద్ గారు అరవటం జరిగింది. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడ కార్యకర్తలు కాదు రౌడీలు గూండాలు వాళ్ళు కోడెల శివప్రసాద్ మీద దాడి చేయటం జరిగింది. దాడి ఎంత దారుణంగా చేశారంటే చొక్కా చింపేశారు ఒక స్పీకర్. పాపం ఒక 72 సంవత్సరాలు ఒక వ్యక్తి ఒక ఓల్డ్ మ్యాన్ పట్టుకుని కొట్టడం చొక్క చింపటం ఇలా తోసి పడేశారు. ఇది వీళ్ళ పార్టీ డిసిప్లిన్. ఇది జరిగిన తర్వాత కూడా ఆ పార్టీ ముఖ్యంగా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు. ఇది మీరు గ్రహించండి, నిజంగా ఆయన మానసు ఉంటే ఆయన క్షమాపణని చెప్పేవారు. అంత సీనియర్ మోస్ట్ లీడర్, అంత మంచి వ్యక్తి, మహామనిషి, ఎవరికి హామీ చేయని వ్యక్తి ఆయన. ఇప్పుడు ఎక్కడ కంప్లైంట్ కలిగారు, ఏ భూ కబ్జా చేశారనో లేకపోతే ఇవో చేశారు కదా 43,000 కోట్లు దోచుకున్నారు కదా, అలాంటిది 1 రూపాయి కదా ఆయన దోచుకోలేదు. అంత మహా వ్యక్తి. అలా చాలా ఇంకా ఉన్నాయండి చెప్పుకుంటూ పోతే. అది హరాస్మెంట్ గురించి, కేసు గురించి దాదాపు 19-20 కేసులు ఉన్నాయండి. దాని గురించి మీకు చెప్పుకుంటూ పోతే చాలా టైం అవుతుంది. కానీ ఈరోజు
కోడెల శివప్రసాద్ గారు చావటం కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ ఆయన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. వచ్చే ఎలక్షన్స్లో వీళ్ళు భారీ మూల్యం చెల్లించుకోవడం తప్పదు. మా మాయన్నారు, బాబాయ్ ఉన్నారు, లోకేష్ ఉంటారు, అన్నీ చూసుకుంటారు. వచ్చే ఎలక్షన్స్లో ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్తారు. అప్పుడే కోడెల శివప్రసాద్ ఆత్మకు శాంతి ఇస్తుంది. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి, కొడుకుకి, కూతురికి, ఇంకా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి నేను కండోలెన్స్ తెలియజేసుకుంటున్నాను. అండ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా, నాయకులు గారు, నాయకులందరికీ చెప్తున్నాను, మీరు పోరాడండి, ప్రజల సమస్య మీద పోరాడండి. వచ్చే ఎలక్షన్స్లో తేల్చుకుందాం. ఎందుకంటే జనం వీళ్ళకి ఓటు వేసింది అభివృద్ధి చేయడానికని. ఇలా హెరాస్మెంట్ చేయటం, కార్యకర్తల మీద దాడి చేయటం, ముఖ్యంగా మనం ఇంకో విషయం చేస్తున్నాం, మహిళల మీదగా ఫోన్లు చేసి నీచంగా తెలుస్తున్నారంట. పిచ్చి బూతులు ఇది కరెక్ట్ పద్ధతి కాదు. వాళ్ళు చెప్పిన వేస్ట్. ఎందుకంటే వాళ్ళది రౌడీ పార్టీ, గూండా పార్టీ, భూ కబ్జా చేసే పార్టీ, నీతి నిజాయితీ జాతి లేని పార్టీ అది, అవినీతి కోసం పుట్టిన పార్టీ అది, అవినీతి డబ్బుతో నడుస్తున్న పార్టీ అది. అలాంటి పార్టీ తెలుగుదేశం కార్యకర్తలారా, అందరూ మీరు నిరాశ నిస్పృహించి బయటకు రండి, పోరాడదాం, ప్రతిలోకి వెళ్ళండి, పోరాడండి. చంద్రబాబు నాయుడు ఉన్నారు, మంచి నాయకుడు ఉన్నారు, మీకు బాలబాబు ఉన్నారు, మన లోకేష్ ఉన్నారు, మా కొడుకు, ఆయన చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాడు, మీరందరికి విజన్స్ ఉన్నాయి, వీళ్ళు అండగా నించండి. మనం వచ్చే ఎలక్షన్లో తిరిగి అధికారంలోకి వద్దాం. ఈ కోడెల శివప్రసాద్ని ఏ విధంగా హెరాస్ చేశారో వాళ్ళందరికీ బుద్ధి చెప్తాం. థ్యాంక్ యూ. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి.